హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ క్రియేటివ్ థాట్స్. శ్రీకృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా, చిన్ని కృష్ణుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక పట్టు పంచెను తీసుకొని పిల్లల హైట్కి సరిపడ మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు వెనుక నుంచి ముందుకు పంచెను తీసుకొని రెండు కొనలు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. చూసుకొని ఇప్పుడు నడుము దగ్గర టైట్గా పెట్టేసుకొని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసుకోండి. సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, పిల్లలకు గుచ్చుకుపోతుంది కదా, సో కేరింగ్గా పెట్టండి. ఇప్పుడు ఒక కొనను తీసుకొని కాలు కిందుగా తీసుకుని వెనుక సైడ్కి, చూడండి, కాలు కింద నుంచి తీసుకొని వెనుక సైడ్కి తీసుకుని ఇప్పుడు పై సైడ్ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోండి. వీటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్ చేస్తే అణిగినట్లుగా వస్తుంది. సో ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని వెనుక సైడ్ లోపలికి తోపేసుకోండి. ఇప్పుడు కింది సైడ్ రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా, దానిని ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు చూడండి, మిడిల్లో కాకుండా కొంచెం సైడ్కి బార్డర్ కనిపించేలాగా దానిని లోపలికి దోపేసేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కాలు కింది నుంచిగా వెనకకు తీసుకొని పై సైడ్ అంటే బార్డర్ లేని సైడ్ మనం చిన్న చిన్న ప్రిల్స్ సెట్ చేసేసుకోండి. వీటిని నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ వెనక సైడ్ లోపలికి తోపేసేసుకోవడమే. మనం వీటిని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేస్తే పంచ అనేది లుంబుగా కాకుండా అద్దినట్టుగా వస్తుంది. సో మళ్ళీ కింది సైడ్ రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా, దానిని తీసుకొని కొంచెం ఇట్ సైడ్ బార్డర్ ఉంది కదా, దానికి పక్క సైడ్ నుంచిగా లోపలికి దోపేసేసుకోండి. చూడండి, రెండు బార్డర్లు పక్క పక్కనే కనిపించేలాగా సెట్ చేసేసుకోండి. పంచకట్టనం చూసేశారు కదా. ఇప్పుడు పట్టు పంచకి పైన దుపట్టా వస్తుంది కదా, దానిని టూ బార్డర్స్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా వెనుక సైడ్కి వేసుకొని, ఎక్స్ట్రా వెనుక ఉంటుంది కదా పిల్లలకి అది పెద్దగా అయిపోతుంది, సో దానిని వెనుక నుంచి లోపలికి, పట్టు పంచ మనం కట్టేసున్నాం కదా, సో దాని లోపలికి నీట్గా దోపేసేయండి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ముందు మనకు కావలసిన సైజులో ముందు పిల్లలకి కొంచెం నడుము వరకు వచ్చేలాగా సెట్ చేసేసుకొని వెయిస్ట్ బెల్ట్ని పెట్టేసేసుకోండి. ఇప్పుడు వైట్ పూసల చైన్లు ఉంటాయి కదా, వాటిని వేసేసేసుకోవడమే. మీ దగ్గర ఏ ఆర్నమెంట్స్ ఉంటే వాటితో వేసేసేసుకోండి. నేనైతే ఇక్కడ నా దగ్గర అన్ని పూసల చైన్లు ఉన్నాయండి, సో వాటినే వేసేస్తున్నాను. ఇప్పుడు చేతులకి ఇవి క్లాత్తో తయారు చేసినవండి, సో వాటినే కట్టేస్తున్నాను. మార్కెట్లో చాలా రకాలుగా అవైలబుల్గా ఉంటాయి, సో మీకు నచ్చినవి తీసుకొని పెట్టేసేసుకోండి. ఇప్పుడు నేను వీటిని రాఖీల్ని యూజ్ చేస్తున్నాను చేతులకి. మామూలుగా బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి బయట మార్కెట్లో, బట్ నేనైతే ఇక్కడ చిన్న చిన్న పూసల రాఖీలు ఉంటాయి కదా, సో వాటినే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐస్కి ఐలైనర్ వేసేస్తున్నాను. కొంచెం బ్రాడ్గా ఇవ్వండి, మరీ సన్నగా ఇస్తే లుక్ ఉండదు. అలాగే కాజల్ కూడా పెట్టేసుకోండి, నేను కాజల్ పెట్టిన క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు లిప్స్టిక్ కూడా పెట్టేసేయండి. ఐబ్రోస్ కొంచెం పలుచగా ఉన్నాయి కదా, సో ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి కొంచెం థిక్ చేసేసేయండి. మనం ఐస్కి ఐలైనర్ ఇచ్చాం కదా, సో అలాంటప్పుడు ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉండాలి, అలా అయితేనే లుక్ బాగుంటుంది. ఇప్పుడు వైట్ తిలకం తీసుకొని చూడండి, యూ షేప్ లాగా స్ట్రెయిట్ లైన్స్, టూ స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి మిడిల్లో ఇట్లా కర్వ్లాగా తీసేసుకోండి యూ షేప్ లాగా. ఇప్పుడు ఈ టూ స్ట్రెయిట్ లైన్స్ మధ్యలో రెడ్ తిలకంతో స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ బొట్టు కింద రెడ్ తిలకంతో కొంచెం పెద్దగా డాట్ పెట్టుకొని దాని చుట్టూ త్రీ డాట్స్ చిన్న చిన్నగా పెట్టేసేసుకోండి. ఇప్పుడు కంతలకి రెడ్ తిలకం రౌండ్గా ఇచ్చేసేసి దానికి చూడండి త్రీ డాట్స్, వైట్ తిలకంతో త్రీ డాట్స్ ఇచ్చేసేయండి. ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే రెడ్ తిలకం పెట్టేసి దాని చుట్టూ వైట్ తిలకంతో త్రీ డాట్స్ ఇచ్చేసేయండి. చూసారుగా. ఇప్పుడు పగడి కోసం నెచ్చున్ని ఉంటుంది కదా, సో లేస్ ఉన్నది, సో దాన్ని తీసుకొని చిన్న చిన్న ప్రిల్స్, చూడండి వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని
పైన కొంచెం ఫ్లవర్ లాగా వచ్చేలాగా చూసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టేసేయండి. ఇప్పుడు ఒక సైడ్ కని మనం కుచ్చులు పెట్టాం కదా దాన్ని ఒక సైడ్ కని పెట్టి చున్నీని మెలి తిప్పండి. చూడండి వీడియోలో చూపించినట్లుగా మెలి తిప్పుతూ రౌండ్గా తలకు చుట్టూత రౌండ్గా తిప్పుకుంటూ సెట్ చేసేయండి. లాస్ట్ కొన ఉంటుంది కదా దాన్ని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేయండి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసేసి నెమలి పించాన్ని పెట్టేసేయండి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం పగడిని డెకరేట్ చేద్దాము. చెంపస్వరాలు ఉంటాయి కదా వాటితో అయినా లేదంటే పూసల చైన్లు ఉంటాయి కదా వాటితో అయినా మామూలుగా సైడ్కి చూడండి వీడియోలో చూపించినట్లుగా సైడ్కి కొంచెం క్రాస్గా వచ్చేలాగా పెట్టేసేయండి. ఇప్పుడు పారాన్ని పెట్టేసుకుందాం. కుంకుమలో వాటర్ వేసైనా పెట్టుకోవచ్చు లేదంటే బయట మార్కెట్లో పారాన్ని అవైలబుల్గా ఉంటుందండి. సో దాన్నైనా తెచ్చేసి పెట్టేసుకోవచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గానే నేను ఛానల్ స్టార్ట్ చేశానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పారాన్ని పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫైనల్గా మా చిన్ని కృష్ణుడు ఇలా రెడీ అయిపోయాడు. మీ ఇంట్లో కూడా మీ చిన్ని కృష్ణుడిని తయారు చేసేసుకోండి. మా చిన్ని కృష్ణుడు మీకు నచ్చాడా? నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.